నమస్తే అండి బోస్ కుమారి. గతంలో జరిగినటువంటి సర్వేలన్నీ కూడా కొద్ది గొప్పట్లో ఉన్నా కూడా అవన్నీ కూడా నేను చెప్పింది ఏంటంటే ఒక రకంగా ఒక దరిద్ర సర్వే లాగే ఏదో అంచనాలు ఇట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు అనేటువంటి ఒక చిన్న విధానం. కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చేటువంటి సర్వేలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, కంప్యూటర్లు కూర్చొని చేసినటువంటి సర్వేలే కాబట్టి వీటికి కూడా శానిటీ ఉండదు. తీసేయండి. నాకు తెలిసి కరెక్ట్గా ఇంకొక ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత, అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి సర్వేలు ఏనే కూడా ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవచ్చు. అంటే ఇంతకుముందు 2019లో కానీ లేకపోతే 2014 ఆ టైంలో కానీ వీళ్ళు ఎలాంటి సర్వేలు ఇచ్చారు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సర్వేలు ఎలక్షన్స్ సర్వేలు వీళ్ళు పాల్గొన్నారా, పాల్గొంటే ఎలాంటి సర్వే ఇచ్చారు, అది నిజమైందా లేదా, కర్ణాటక ఎలా ఉంది, ఇలాగా బేరీస్ వేసుకొని ఆ సంస్థ యొక్క ఐడెంటిటీ అంతా వాళ్ళు ఎలా చేశారు, పోయినసారి చెప్పిన నిజమైందా అనేటువంటి విధంగా బేరీ చేసుకొని ఇప్పుడు చూడవచ్చు. ఇక నుంచి వచ్చేటువంటి సర్వేలన్నీ ఏమైనా కూడా జన్యమే వాటి అంటే ఏది ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని చేసేటువంటి తాలూకు వ్యవహారం కాదు, కంపెనీ అంటే ఆల్రెడీ సర్వే కంపెనీని ఎస్టాబ్లిష్ అయ్యి మంచి నేమ్ తెచ్చుకున్నటువంటి కంపెనీ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు కూడా ఇంతకు ముందు వేసేటువంటి అంచనా తప్పే, పూర్తిగా తప్పే, ఇక్కడ నుంచి వేసేటువంటి అంచనే కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు సర్వేలు తీసేయండి. ఇక నుంచి ఏప్రిల్ ఒక వన్ వీక్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఏ సర్వేలు అయినా కూడా ఆలోచించే వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది. మర్యాద